ப்ளீஸ் சப்ஸ்கிரைப் கலர் ஃப்ரேம்ஸ். ஹலோ வியூவர்ஸ், லேட்டஸ்ட் அப்டேட்ஸ் கோசம் கலர் ஃப்ரேம்ஸ் ஷானல்னு சப்ஸ்கிரைப் செய்யி. நோட்டிஃபிகேஷன் கோசம் பக்கனே உன்ன பெல் ஐக்கான் கிளிக் செய்யி. దర్శక ధీరుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్. యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ సినీ వర్గాల్లోనూ, ప్రత్యేకించి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా కథ కథనాల విషయం అటుంచితే ఈ ఇద్దరి స్టార్ హీరోల్లో ఎవరి పాత్ర హైలైట్ గా ఉంటుందనేది అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఏమాత్రం తేడా వచ్చినా, అభిమానులు హర్ట్ అయినా పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. అయితే తాజాగా వస్తున్న వార్తలను బట్టి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్ర రామ్ చరణ్ పాత్ర కన్నా హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఇదే కాని నిజమైతే మెగా అభిమానులు హర్ట్ అయ్యే ప్రమాదముంది. మరి రాజమౌళి ఏ విధంగా డీల్ చేస్తున్నాడు, ఆ పాత్రల తీరుతెన్నులేంటో ఓసారి చూద్దాం. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమరం భీమ్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్లూరి, కొమరం చరిత్రలో ఎక్కడా కలుసుకున్నట్లు ఆధారాలు లేవు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు యోధులు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఒకరు, నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ఒకరు ప్రాణాలర్పించిన వారు. అయితే సినిమాలో ఈ ఇద్దరు యోధులు కలుస్తున్నట్లు రాజమౌళి చెప్పడం జరిగింది. మరి ఎందుకు కలుసుకుంటారు, ఏ సందర్భంలో కలుస్తారనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే. అయితే అల్లూరికి ఓ ప్రేమకథ ఉంటుందని, అల్లూరిని మించిన ప్రేమకథ కొమరం భీమ్కు కూడా ఉంటుందని, అందుకే ఎన్టీఆర్ సీన్లు చాలా హైలైట్ చేసేందుకు ఫారిన్ బ్యూటీని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి సినిమాల్లో విలన్, హీరో డి అంటే డి అనేలా ఉంటారు. మొన్నటి బాహుబలి వరకు రాజమౌళి అలాగే చేస్తూ వచ్చారు. మరి ఇద్దరు స్టార్ హీరోలను రాజమౌళి ఎలా డీల్ చేస్తారనేది ఫ్యాన్స్ కు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే మేజర్ పార్ట్ టాకీతో పాటు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ట్రిపుల్ ఆర్ లో ఫారిన్ బ్యూటీ ఒలివియా మోరిస్ తో ఎన్టీఆర్ సీన్లు చాలా రొమాంటిక్ గా ఉంటూ అభిమానులను అలరిస్తాయని తెలుస్తోంది. రాజమౌళికి సెల్యులాయిడ్ మ్యాజిక్ తెలుసు. ఎంఎం కీరవాణి సన్నివేశాలకు తగ్గ ఆర్ఆర్ ను ఇచ్చి థియేటర్లలో ఆడియన్స్ ను మరో లోకానికి తీసుకెళ్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుల పర్యవేక్షణలో ఇప్పటికే గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ట్రిపుల్ ఆర్ మూవీలో ఏ పాత్ర హైలైట్ అనేది తెలియాలంటే మాత్రం 2020 జూలై 30 వరకు ఆగాల్సిందే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.